వెల్కమ్ టు అవర్ ఛానల్. 2020 మార్చి నెలలో వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క మార్చి నెలలో వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండేటటువంటి చాలా అద్భుతమైన అఖండమైనటువంటి విజయాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు వీరికంటే కూడా ఈ యొక్క మార్చి మాసంలో గొప్పగా అభివృద్ధిని సాధించేటటువంటి రాశి జాతకులు లేరేమో అన్నట్లుగా ఉండేటటువంటి గ్రహముల యొక్క స్థితిగతులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు వహించాలి. అంతటి అఖండమైనటువంటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నప్పటికీ దోషాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పుకోక తప్పదు. ఎందువలన అంటే యోగించాల్సినటువంటి గ్రహాలే ఇబ్బందులు పెట్టేటటువంటి స్థానాలలో ఉండడం జరిగింది. శుభాలు కలిగించేటటువంటి గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. కష్టాలను కలిగించేటటువంటి గ్రహాలు కష్టాలను కలిగించేటటువంటి స్థానాలలో ఉండి ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. ఒకవేళ మీకు ఇంతటి శుభకాలంలో కూడా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కొన్ని కష్టాలు కలిగించేటటువంటి గ్రహాల యొక్క దశలు కానీ అంతర్దశలు కానీ నడుస్తూ ఉన్నట్లయితే మీకు గోచారంలో కుబేర్లు అయిపోతారు. ఆనందాన్ని పొందుతారు, సంతోషాన్ని పొందుతారు, ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం వస్తుందని చెప్పినప్పటికీ కూడా పొందలేరు. మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమంలో చూసినప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 3 పువ్వులు 6 కాయలులా ఉంది. మట్టిని పట్టుకుంటే బంగారము అయిపోతుంది. అన్ని వృత్తి వ్యాపారాల వారికి కూడా బాగుంది, అన్ని రంగాల వారికి కూడా బాగుందని చెప్తున్నారు. కానీ నాకు మాత్రం ఎందుకు బాగోలేదు అని అనేటటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో కొంతమందిలో మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ఎందువలన అనంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి శుభాలు కలిగించేటటువంటి ముందుగా చూసుకుంటే కనుక వృశ్చిక రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉండేటువంటి గురుడు స్వక్షేత్రంలో ఉండి సర్వశుభాలను కూడా కలిగిస్తూ ఉన్నాడు. శని కూడా 3వ క్షేత్రంలో మకర రాశి యందు ఉండి ఈ యొక్క మార్చి నెల నుంచి కూడా అఖండమైనటువంటి భోగభాగ్యాలను సిరి సంపదలను కురిపిస్తూ ఉన్నాడు. అసలు ఈ యొక్క 2 గ్రహాలు చాలు వృశ్చిక రాశి వారి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోవడానికి. మరి మనకి 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలలో 2 గ్రహాలు ఎంతటి బలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నా మిగిలిన 7 గ్రహాలు కూడా బలమైన గ్రహాలే. అవి కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టక కష్టాలు పెట్టక మానవు. విజయం మీదే కావచ్చు. కష్టపడితే మాత్రమే విజయం వస్తుంది అనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా ఏ ప్రయత్నం చేయకుండా కూర్చున్నట్లయితే ఎవరికీ కూడా విజయం అనేది రాదు. మీకు విజయాలు చేకూర్చడానికి 2 గ్రహాలు గురుడు శని గ్రహాలు ఎంతో మీకు అద్భుతంగా ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఈ యొక్క కౌరవులలాగా మిగిలినటువంటి 7 గ్రహాలు కూడా వృశ్చిక రాశి వారిని ఏ రకంగా ఇబ్బందులకు గురి చేద్దామా, ఎన్ని రకాల కష్టాల పాలు చేద్దామా అనేటటువంటి స్థితులలోనూ అటువంటి స్థానాలలో కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. అందువలన వృశ్చిక రాశి వారు ఎంతటి అద్భుతాలను సాధించాలని అనుకున్నప్పటికీ చాలా జాగ్రత్త వహించాల్సిందిగా ఈ యొక్క మార్చి మాసం గురించి మరీ ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉన్నాము. ఎందుకోసం అనంటే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ రాశినాథుడు ఇదే కుజుడు గురుడితో కూడా కలిసి 2వ క్షేత్రంలో గురుమంగళ యోగంతో కలిసి ఉన్నాడు. ఇది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ గురుడు ఉన్న నక్షత్రం వేరు, కుజుడు ఉన్నటువంటి నక్షత్రము వేరు. కుజుడు మరి యొక్క పాపగ్రహంగా చెప్పుకోదగినటువంటి కేతువుతోటి కలిసి ఉన్నాడు. ఇది చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇక్కడ వృశ్చిక రాశి వారికి 2, 8 స్థానాలలో పాపగ్రహాల యొక్క సంచారము చాలా ప్రబలంగా ఉంది. అష్టమ స్థానమందు రాహువు, అదే విధంగా మారక స్థానంలో, కుటుంబ స్థానంలో, వాక్ స్థానంలో కుజుడు కేతువుతో కలిసి కేతువు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సంచారం అనేది చాలా ఇబ్బందికరం. దానికి తోడుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రవి బుధులు యొక్క కలయిక, అది కూడా బాగాలేదు ఈ యొక్క కుంభరాశి యందు. దానికి తోడు శుక్రుడు కూడా ఈ యొక్క మేషరాశి యందు సంచారము అనుకూలంగా లేదు. ఇక్కడ శుక్రుడు వృశ్చిక రాశికి మరింత పాపగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. అందు కారణం చేత వ్యయాధిపతి అష్టమ క్షేత్రమందు ఉన్నటువంటి కారణం చేత ఈ యొక్క శుక్రుడు కుజుని యొక్క ఇంటిలో ఉండి కుజుడు కూడా
కేతువుతో కలిసి ఉన్నటువంటి కారణం చేత, రాహు అష్టమంలో ఉన్నటువంటి కారణం చేత చాలా ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో మీ యొక్క ప్రమేయం లేకుండగానే మీకు దెబ్బలు తగిలేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు కూడా జరగవచ్చు. అనవసరంగా మీరు కొన్ని రకాలైనటువంటి సమస్యల్లో చిక్కుకోవచ్చు. మిమ్మల్ని కొంతమంది మోసం చేయవచ్చు. ఆర్థికంగా చాలా నష్టం కూడా రావచ్చు. ఇక్కడ గురి బలము ఉంది, శని బలము ఉంది. అయినప్పటికీ కూడా ఇన్ని రకాల బలాలు ఉన్నప్పటికీ మీకు కర్మక్షేత్రాధిపతి రవి మీకు కుంభరాశి యందు శని ఇంట్లో ఉన్నటువంటి కారణం చేత, అదేవిధంగా లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు అర్ధాష్టమంలో ఉన్నటువంటి కారణం చేత, అంటే ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కొంచెం యోగిస్తే కొన్ని యోగించట్లేదు. మీ ఇంట్లో మిమ్మల్ని అవమానించే వాళ్ళు, మీ ఇంట్లో మిమ్మల్నే ఇబ్బంది పెట్టేటటువంటి మాటలు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క మార్చి మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మూడు పువ్వులు ఆరు కాయలు లాగా జీవితం ఉంది. ఇక్కడ గురు బలము ఉంది, శని బలము కూడా ఉంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఇలా చూసుకుంటే కనుక చాలా వరకు కుటుంబ సౌఖ్యము కుటుంబ స్థానంలో వాక్ స్థానంలో ద్వితీయ స్థానంలో గురుని యొక్క బలం చూసుకుంటూ ఉన్నట్లయితే, ఇక్కడ పాపగ్రహ సంచార మార్గుడు శుక్రుడు మీ యొక్క కుటుంబ సౌఖ్యము వాక్ సౌఖ్యము వాక్ బలము కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి పంచమ కోణాధిపతి ధనాధిపతి కుటుంబ కారకుడైనటువంటి గురుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత, వృశ్చిక రాశి వారికి చెందిన వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు మూడు పువ్వులు ముప్పై కాయలులా ఉంటుంది. ఎందువలన అంటే వారి యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో కనుక చూసుకున్నట్లయితే చాలా ఉన్నతమైనటువంటి టాప్ ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్లే అన్ని ర్యాంకుల్లోనూ కూడా ముందుండేటటువంటి అవకాశము కనిపిస్తూ ఉంది. ఎటువంటి విద్యార్థిని విద్యార్థులకైనా సరే చాలా హై లెవెల్ ఎడ్యుకేషన్ ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెందిన వారిలో కనిపిస్తూ ఉంది. అసలు వృశ్చిక రాశి వారికి చెందిన వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కనుక చూసుకున్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతటి యోగం అనేది కనిపిస్తూ ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జీవితం కనుక మనము తీసుకున్నట్లయితే. అసలు మీ యొక్క విజయాలు చాలా ఆనందాలను ఇస్తూ ఉంటాయి. వీరు చేసుకున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ గా ముందుకెళ్లిపోయినటువంటి కారణం చేత, ఇక్కడ రెండు గ్రహాలు బలమైనటువంటి గ్రహాలు గురుడు శనులు కూడా మీకు ఎంతో అద్భుతమైన బలమైనటువంటి విజయాలను అందిస్తున్నటువంటి కారణం చేత, మిగిలిన ఏడు గ్రహాలు కూడా ఏ రకంగా ఇబ్బందులకు గురి చేద్దామా. బుధ బలం కూడా ఉంది. బుధుడు లాభాధిపతి. బుధుడు అద్భుతమైనటువంటి యోగాలను కలిగిస్తూ ఉన్నాడు. కుంభరాశి యందు ఉండి ఈ యొక్క మూడు గ్రహాలు కూడా యోగాన్ని కలిగిస్తున్నటువంటి కారణం చేత, మిగిలిన ఆరు గ్రహాలు కూడా ఇబ్బందులకు గురి చేద్దామని చూస్తూ ఉన్నప్పటికీ కూడా అఖండమైనటువంటి భోగ భాగ్యాలు సిరి సంపదలు సంతోషాలు ఈ యొక్క నెలలో వెళ్లి విరిసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగ విషయాల్లో కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బోనస్లు చాలా వరకు కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయత్న లోపము అనేటటువంటిది లేకుండగా ఉద్యోగస్తులు కనుక ప్రయత్నాలు కనుక చేసినట్లయితే ఈ యొక్క మార్చి నెలలో చాలా వరకు నూతన ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నూతన ఉద్యోగాలు వచ్చి ఆనందకరమైనటువంటి జీవితం పొందే అవకాశము వృశ్చిక రాశి వారిలో ప్రత్యేకించి మరీ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇక్కడ ప్రైవేట్ రంగమే కావచ్చు, వ్యాపార రంగమే కావచ్చు, ప్రభుత్వ పరంగానైనా కావచ్చు, ఈ యొక్క మూడు రంగాల వారికి కూడా అఖండమైనటువంటి భోగ భాగ్యాలు అద్భుతమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ లాభాధిపతి అయినటువంటి బుధుడు కుంభరాశి యందు శని యొక్క క్షేత్రంలో ఉండి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అమితమైనటువంటి లాభాలను కలిగిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసినటువంటి అవకాశము శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశము చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందేటటువంటి అవకాశము ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే న్యాయవాదులుగా ఉండేటటువంటి వృత్తిలో ఉండేటువంటి లాయర్లు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా అత్యంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా న్యాయవాద వృత్తి అనేటువంటిది ఈ యొక్క మార్చి మాసంలో
బాగా అనుకూలించి వృశ్చిక రాశిలో ఉండేటువంటి న్యాయవాదులకి బాగా అనుకూలించి రెమ్యునరేషన్స్ కూడా బాగా అంది ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు శని గ్రహాలు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.